గారు మనతో మధు ఉన్నారు సార్ గుడ్ ఈవినింగ్ ఓకే మధు వెరీ గుడ్ ఈవినింగ్ మధు సార్ సార్ యా గుడ్ ఈవినింగ్ మధు ఏంటి ఈ కేసులో ఈరోజు అంటే ఒక అరుదైనటువంటి సంఘటన నేనైతే తెలుగు సినిమాల్లో స్టూడెంట్ నెంబర్ 1 చూశాను అయితే హిందీ సినిమాల్లో ఏదైనా ఉందేమో జనరల్ గా వాళ్ళు అక్కడ జిల్లా కోర్టులోనే ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు కానీ సుప్రీం ధర్మాసనంలో వైఎస్ వివేక్ ఒక తండ్రి హత్యకు సంబంధించి కుమార్తె పోరాటాన్ని తన ఆర్గ్యుమెంట్స్ వినిపించుకునేటువంటి అవకాశం పొందటం ఏంటి ఎలా చూడాలి ఏంటి సుప్రీంకోర్టులో సునీత ఈరోజు 3 అవతారాలు ఎత్తాడు సార్ నెంబర్ 1 సిబిఐ ఆఫీసర్గా వాదనలు వినిపించారు నెంబర్ 2 కన్న తండ్రి కోసము కూతురుగా వాదనలు వినిపించారు నెంబర్ 3 ఈ కేసులో కీలకమైనటువంటి ఆధారాలు బయటపెట్టి ఒక శక్తిలాగా వాదనలు వినిపించారు 3 అవతారాలు చాలా క్లియర్గా ఆమె ఈరోజు సుప్రీంకోర్టులో ఈ కేసులో న్యాయం జరగాలి అని అన్ని వైపులా నేనే ఉన్నాను అని నిరూపించేటటువంటి వాదనలు ఏవైతే ఉంటాయో అంత పవర్ఫుల్ వాదనలు అన్ని వైపులా నేనే నాకు ఈ కేసుకు సంబంధించి నా నాన్న కోసం కావచ్చు లేకపోతే సిబిఐ తరఫున కావచ్చు లేకపోతే కన్న తండ్రిగా నేను ఈ కేసుకు గురించి పోరాటం కావచ్చు ఏదైనా సరే ప్రతి యాంగిల్లో ఎవ్రీ టైం అంటే ప్రతి చోట నేనే ఉంటాను అని ఈరోజు సుప్రీంకోర్టు సాక్షిగా తేలిపోయింది సార్ మామూలుగా అసలు ఈ కేసులో ఎప్పుడు జరిగినటువంటి కొన్ని కొన్ని జరుగుతుంటాయి సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదులు కాకుండా జూనియర్ న్యాయవాదులు వాదించమని చెప్పడము లేకపోతే ఇలా అప్పుడప్పుడు జరుగుతుంటాయి కానీ ఈరోజే అలా ఇటు ఎందుకని ధర్మాసనం చెప్పింది అంటే ఖచ్చితంగా సునీత డే కాబట్టి సార్ సునీత రోజు కాబట్టి ఆమెలో ఉన్నటువంటి ఆ కసి ఆమెలో ఉన్నటువంటి న్యాయం జరగాలి అని కోరుకునే ఆమె తాపత్రయం ఏదైతే ఉందో దానికోసమే ఆ దేవుడే దిగి వచ్చేలాగా టోటల్ ఈ కేసు నిలబడేలాగా గెలిచేలాగా ఈరోజు ధర్మాసనం వాళ్ళ నోట్ల నుంచి ఈ మాట చెప్పించారేమో సార్ మొత్తానికైతే వాదనలు వినిపించారు సార్ ఆమె చాలా స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ అవినాష్ని ఈ అమాయకుడు అని చెప్పారు అనే మాటను కూడా ఆమె అక్కడ వాడారు అంతేనా కాదు వైఎస్ఆర్సిపికి చెందినటువంటి అధికార పార్టీకి చెందినటువంటి ప్రముఖులు అంటే టాప్ 1, 2, 3, 4, 5 ఇలా ఉంటారు కదా ఆ టాప్ పీపుల్ అంతా కూడా అవినాష్ వెనక వైపు ఉండి టోటల్ అంతా మేమే చూసుకుంటాము అనే రేంజ్లో వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తున్నారు సిబిఐ చాలా స్పష్టంగా ఈ కేసులో అవినాష్ పాత్ర పైన ఆధారాలు ఇచ్చినా సరే తెలంగాణ హైకోర్టు వాటిని పరిగణలోకి తీసుకోలేదు కానీ వాదించారు ఆ వాదనలు వాదించేటప్పుడు కూడా న్యాయమూర్తి కూడా చాలా వాళ్ళు కూడా విన్నారు మొత్తం ఏమీ అంత లైట్గా తీసుకున్నట్టు ఏం లేదు సార్ మొత్తం చాలా సీరియస్గానే ఆ వాదనలు అన్నీ కూడా విన్నారు అయితే అక్కడ ధర్మాసనం ఒక క్వశ్చన్ అయితే వేశారు వాళ్ళు ఏంటి జ్యుడిషియల్ కస్టడీకి అవినాష్ అవసరమా ఇదంతా కూడా సిబిఐ అధికారులు చూసుకుంటారు కదా ఏంటి అని అడిగినప్పుడు కానీ ఈ కేసులో బెయిల్ ఉండడం వల్ల బెయిల్ అవినాష్ పొందడం వల్ల కేసు అంతా కూడా సాక్షుల మీద ఎఫెక్ట్ పడుతుంది ఈ కేసుకు సంబంధించినటువంటి ముందుకు వెళ్ళేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దానికి ఫుల్ స్టాప్ కామాలు పడుతున్నాయి ముందుకు వెళ్ళడం లేదు మీరు న్యాయం చేయండి అని ఆమె తమ వాదనలో వాదిస్తూనే ఈ కేసుకు సంబంధించి ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాల్సి ఉంది సార్ సో ఆ నివేదిక వచ్చిన తర్వాత ఇంకొక ధర్మాసనం బెంచ్ ఏదైతే ఉందో ఆ బెంచ్ చూసుకుంటుంది ఆ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు పైన మేము ఇప్పుడు తీర్పు చెప్పలేము దాన్ని మళ్ళీ ఒక డిస్టర్బ్ అవుతుంది అంటే చాలా వాళ్ళు ఒక బెంచ్ ఇచ్చినటువంటి దాని మీద మళ్ళీ మేము ఇప్పుడు కలుగజేసుకొని ఒక తీర్పు ఇస్తే అది కరెక్ట్గా ఉండదేమో సో మీరు పిటిషనర్గా అడిగారు కాబట్టి 19th మళ్ళీ ఈ కేసుకు సంబంధించి వాదనలు వింటాము మీ వర్షన్ ఏదైతే ఉంటుందో అంటే ఈమె తరపున సునీత తరపున ఉన్నటువంటి అడ్వకేట్స్ వర్షన్ వింటాము అని చెప్పారు కానీ ఈ కేసులో ఎక్కడా కూడా బెయిల్ క్యాన్సిల్ కావచ్చు లేకపోతే బెయిల్ క్యాన్సిల్ చెయ్యము అలా ఏమీ చెప్పలేదు సార్ కేవలం వాళ్ళు చెప్పింది మీ వాదనలు వింటాము 19th వాదనలు విన్న తర్వాత కూడా మళ్ళీ టర్న్ అవ్వచ్చాము కేసుకు సంబంధించి కేవలం బెయిల్ పిటిషన్ వరకు టర్న్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఆ ఛాన్సెస్ లేవు ఈరోజు ఏదో సునీత వాదించారు జస్ట్ అలా వెళ్ళిపోయింది అనుకోవడానికి లేదు సార్ 19th జరగబోయేటటువంటి వాదనలో సునీత తరపున సీనియర్ అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ వాదనలు వినిపించబోతున్నారు కేసుకు సంబంధించి కాకపోయినా బెయిల్ పిటిషన్కి సంబంధించి తమ వాదనలు అన్నీ కూడా 19th వినిపించబోతున్నారు కాబట్టి ఆ రోజు ఏం జరగబోతుందో చూడాలి సార్ ఓకే రైట్ మధు మరి చూద్దాం ఇక ఏం జరిగింది ఏం జరగబోతుంది అనేటువంటిది రైట్ మధు మీరు చెప్పినట్టుగా సిబిఐ తనే అయిపోయింది తండ్రిగా తండ్రిని హత్యకు సంబంధించిన వ్యక్తులని
వాళ్ళు పట్టుకునేటువంటి ప్రయత్నంలో తానే ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. ఇంకొకటి, ఒక న్యాయవాదిగా తన ఆర్గ్యుమెంట్స్ వినిపించింది. సరే, ఏదన్నా కానీ చాలా ఒక ప్రయత్నమైనటువంటి పోరాటంతో తను ముందుకు వెళుతూ ఉంది. సరే మధు, రైట్, థ్యాంక్ యూ, ఖచ్చితంగా. థ్యాంక్ యూ. కొద్దిసేపట్లో మనతో సురేష్ గారు జాయిన్ అవుతారు, వంశీ గారు. కాకపోతే ఈ మొత్తం ఎపిసోడ్లో సునీత గారిని కనుక మనం పక్కన పెడితే అసలు ఈ కేసు ఏమైపోయేదో. ఈ పాటికి ఈ వ్యవస్థ మొత్తాన్ని ఆవిడే నడిపిస్తున్నారు ఒక రకంగా, సిబిఐని. సునీత లేకపోతే వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటే. అదే అదే, సిబిఐ లాంటి వ్యవస్థని ఆవిడ నిండుతున్నారు. ఏదో ముల్లు గారు తీసుకొని గేదెల్ని పొడుస్తారు చూసారా, అలా పొడిచి కోర్టులకు వెళ్ళి నానా ప్రయత్నాలన్నీ చేసి అంత పెద్ద వ్యవస్థను ఆవిడ నడిచేలా చేస్తున్నారు ఓ రకంగా. నందు 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 ఆ కంపారిజేషన్ కరెక్ట్ కాదు. సిబిఐని అలా పోల్చకూడదు. బట్ అక్కడ ఏంటంటే, ఒక ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి ఒక ప్రక్రియలో సిబిఐని తాను అంటే ఈ కేసులో మరింత వేగవంతంగా విచారణ చేయండి, ఈ కేసులో మరింత స్పీడ్గా వ్యవహరించండి, ఈ కేసులో మరింత వేగం అవసరం అనే విధంగా తను సిబిఐ మీద ఒత్తిడి చేయడంలో. నా ఉద్దేశం కూడా అదే, అంటే నేను కంపేర్ చేయట్లేదు. కాకపోతే ఏంటంటే అలా ఒక్కొక్క పిటిషన్ ద్వారా, ఒక్కొక్క కౌంటర్ ద్వారా అలా చలనం కలిగిస్తున్నారు అనేది నా ఉద్దేశం కూడా వ్యవస్థలో. ఓకే, రైట్. సురేష్ గారు, సురేష్ గారు రెడీగా ఉన్నారు. సురేష్ గారు, ఏంటండి వంశీ గారు, సునీతారెడ్డి గారు, రెండు విషయాలు. ఒకటి వంశీ గారు, ఏంటంటే సుప్రీంకోర్టు ఏంటంటే ఇది రెగ్యులర్ బెంచ్, అంటే జులై 3కి వెకేషన్ అయిపోతుంది. జులై 3 తర్వాత అంటే జులై 4నే పోస్ట్ చేస్తాము. ఎందుకంటే మీరు అడ్వకేట్ కాదు కదా, సీనియర్ అడ్వకేట్ అయితే చాలా గట్టిగా వాదిస్తారు, దానికి ఆ తరహా మీరు వాదించలేరేమో అని చెప్పంటే లేదు. ఇది డెడ్ లైన్ అనేది సుప్రీంకోర్టు పెట్టిన డెడ్ లైన్, ఇది 30వ తారీఖు వరకే డెడ్ లైన్ ఉంది. ఆ లోపు విచారణ జరగాలి. పైగా ఇది తర్వాత ఏదైతే ముందు కడప కోర్టు నుంచి తెలంగాణ హైదరాబాద్కి బదిలీ చేసి సుప్రీంకోర్టే స్వయంగా బదిలీ చేసింది. ఎందుకంటే ఈ కేసు మీద అంటే సాక్షులను కూడా ప్రభావితం చేస్తున్నారనే ఉద్దేశంతో కడప నుంచి కూడా హైదరాబాద్కి బదిలీ చేసింది. కాబట్టి అలాంటి తీవ్రమైన కేసు ఇది, కాబట్టి సాక్షులను ప్రభావితం చేస్తున్నారు. కాబట్టి నాకు అవకాశం ఇవ్వండి అంటే కోర్టు అనుమతి ఇచ్చింది. ఎందుకంటే ఇవాళ ఏంటంటే ఈ ఒక్క కేసు కాదు, ఇంకా 2-3 కేసుల్లో కూడా సీనియర్ అడ్వకేట్స్ ఎవరు కూడా ఆర్గ్యూ కానీ మెన్షనింగ్ కానీ చేయొద్దని చెప్పారు. అందుకని సునీత గారు తరఫున వాదించారు. అయితే కోర్టు ఒక ఎగ్జంప్షన్ కూడా ఇచ్చింది సునీత గారి తరఫున. ఆ లోత్రా గారు ఎవరైతే సీనియర్ అడ్వకేట్ గారు ఉన్నారో ఆయనకి అసిస్ట్ చేయమని శాఖ కూడా ఒక సలహా ఇచ్చి ఆ రకంగా అసిస్ట్ చేయమని చెప్పడం వల్ల సునీత గారు ఇప్పుడు ఇవాళ వాదించడమే కాకుండా స్పెషల్ లీవ్ పిటిషన్లో కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఏదైతే ఇది ఉందో ప్రభుత్వంలోని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తుంది, అధికార పార్టీలోని కీలకమైన వ్యక్తులు లేకపోతే పీపులు ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వాళ్ళు ఈ ఆయన వెనక ఉండి ఈ కేసును ప్రభావితం చేస్తున్నారు, తర్వాత అవినాష్ రెడ్డి, తర్వాత ఆయన మిగతా సహనిందితులు కలిసి ఈ కేసును ప్రభావితం చేసి విచారణ ముందుకు సాగనికుండా చేస్తున్నారు, దోషం మన ఎవరైతే సాక్షులను బెదిరిస్తున్నారు. ఏప్రిల్ 23 తర్వాత 3 సార్లు సమన్లు జారీ చేస్తే ఇష్యూ జారీ చేస్తే రెస్పాండ్ కాలేదు. కర్నూలులో ఉండి అరెస్ట్ చేయడానికి అని చెప్పని వెళ్తే అక్కడ మద్దతుదారులతో వాళ్లతోటి అక్కడ బెదిరించే విధంగా వ్యవహరించడం వల్ల అక్కడ అరెస్ట్ కుదరలేదు అని చెప్పి మొత్తం సీక్వెన్స్ అంతా కూడా వివరిస్తూ ఎలా జరిగింది. సో ఇందులో చాలా కీలకమైన వ్యక్తి ప్రభావితం చేస్తున్నాడని చెప్పడమే కాకుండా ఈ కేసు వెనుక చాలా పెద్దవాళ్ళు ఉన్నారు లేకపోతే ఇది ఉందని చెప్పడం కోసం ఎవరైతే ఈ సమాచారం బయటికి రావడానికి ముందే సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సమాచారం ఉంది, అంటే వివేకానంద రెడ్డి గారి మరణం గురించి 6/15 చెప్పడానికంటే ముందే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మన సమాచారం ఉంది. తర్వాత అసెంబ్లీలో గతంలో ఆయన అవినాష్ రెడ్డి గారిని ఎలా బలపరిచారు, మొత్తం మీద కూడా ఈ కోణంలో ఆ కేసును ముందుకు తీసుకెళ్ళడం వల్ల ఇదైంది. అయితే కోర్టు ఒక కామెంట్ కూడా చేసింది వంశీ గారు, అంటే ఒక జడ్జి గారు ఒక కామెంట్ చేశారు, ఎందుకమ్మా నీకు ఇది ఏదైనా ఉంటే సిబిఐ కథ చూసుకోవాల్సింది, ఎవరు కస్టోడియల్ ఇంట్రాగేషన్ అవసరం, ఎవరు అవసరం లేదని చూసుకోవాల్సింది, మరి సిబిఐ కదా, మరి సిబిఐ లేదు కదా, మీకు ఎందుకు ఇది ఏదన్నా మన ఈగోకు సంబంధించిన వ్యవహారం కాదు కదా, అంశం కాదు కదా ఇది, జాగ్రత్తగా అనే కామెంట్ చేశారు. అయితే సునీత గారు చాలా గట్టిగా వాదించగలిగారు, కాదు ఇది మేము విక్టిమ్స్,
అయితే సునీతారెడ్డి గారు తను తన తల్లి ఇద్దరు కూడా మేము విక్టిమ్స్ కాబట్టి మీ దగ్గరికి వచ్చాము. ఆ రకంగానే సుప్రీంకోర్టు కూడా మా విక్టిమ్స్ మా బాధ వినే ఇది హైదరాబాద్ హైకోర్టు మా సిబిఐ కోర్టుకి కేసును బదిలీ చేసింది అని చెప్పి దాని ఒక తీసుకురావడం వల్లనే కోర్టు కూడా అంగీకరించి నెక్స్ట్ 19వ తారీఖు వాయిదా ఇవ్వడం కాకుండా సునీత గారు అడిషనల్గా ఫైల్ చేసే డాక్యుమెంట్స్ను అఫిడవిట్స్ కానీ ఏదైనా కానీ కూడా డాక్యుమెంట్స్ను కూడా తీసుకుంటున్నామని చెప్తూ క్లియర్గా దాంట్లో స్పష్టంగా ఆదేశాలు కూడా ఇచ్చారు వంశీ గారు. రైట్ సురేష్ గారు, రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ నందు, మీరు కంటిన్యూ చేయండి నందు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వంశీ గారు.